హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సత్యాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు ఎంతో రుచిగా ఉండే మామిడికాయలతో మనం పులిహోర చేసుకుందాం. మామిడికాయ అంటేనే అందరికీ నోళ్ళు ఊరిపోతుంది కదండి. అంత టేస్టీగా, పుల్ల పుల్లగా, కారంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఒకసారి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు మనం 2 గ్లాసులు నేను రైస్ తీసుకున్నాను. వీటిని బాగా శుభ్రంగా కడిగి 2 గ్లాసులకి 4 గ్లాసులు వాటర్ పోసుకొని, కొంచెం అంత ఆయిల్ పోసుకొని, పసుపు వేసుకొని ఉడికించుకోవాలి. పప్పు కోసం మినపప్పు, ఎండుమిర్చి, పల్లీలు, ఆవాలు 1 స్పూన్ ఆవాలు, తగినంత ఆయిల్, సాల్ట్, కరివేపాకు, పచ్చిమిర్చి, శనగపప్పు, 2 మామిడికాయలు తీసుకున్నానండి. ఇవి పుల్లగా ఉంటే ఒకటి సరిపోతుంది, లేదంటే 2 కూడా ఇలా తురిమేసి వేసుకోవాలి. కొంచెం అంత పసుపు. ఇదిగోండి, రైసు కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో, నేను 2 గ్లాసులు తీసుకున్నాను కదా, 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకునే 4 గ్లాసులు వాటర్ పోసుకుని ఇప్పుడు మనం ఇందులో పసుపు వేసేసుకోవాలి. 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల రైసు పొడపొడలాడుతూ వస్తుంది. దీన్ని నేను కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను. 3 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలి. కళ్ళి మామిడికాయలు ఇలా పొట్టు తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం దీన్ని గ్రీక్ చేసుకోవాలి. ఇలా గ్రీక్ చేసుకోవాలి. ఇలా 2 మామిడికాయలని ఇలా నేను తురుము పెట్టుకున్నాను. ఇలా తెంపు తురుము పెట్టేసుకున్నాను. ఇప్పుడు అంటే ఇది బాగా పులుపు లేదండి, పుల్లగా ఉంది అంతే. బాగా పులుపు లేదు. బాగా పులుపుగా ఉంటే 2 గ్లాసులకి 1 మామిడికాయ సరిపోతుంది. ఇది పులుపు ఉంది అంతే, అందుకని నేను 2 మామిడికాయలు తీసుకున్నాను. అన్నం రెడీ అయిపోయింది, ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. అన్నం చల్లారేలోపు ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మనం పోపు వేయించేసుకుందాం. ముందుగా 4 టేబుల్ స్పూన్ పడుతుందండి ఆయిల్. 4 వేసుకున్నాను నేను 2 గ్లాసులకి. ముందుగా పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకొని కొంతసేపు వేయించుకోవాలి. కొంచెం లో ఫ్లేమ్ పెట్టుకొని పల్లీలు వేయించుకోవాలి. అప్పుడే పల్లీలు బాగా వేగుతాయి అన్నమాట, మాడిపోకుండా. ఇలా పల్లీలు కొంచెం వేగినాక ఇప్పుడు మనం ఆవాలు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఆవాలు కొంచెం చిటపటమనాలి. మినపప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. శనగపప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వీటన్నిటిని కొంచెం బాగా వేయించుకోవాలి. ఎండుమిర్చి కూడా వేయించేసుకోవాలి. నేను 3 ఎండుమిర్చి తీసుకున్నాను. వీటితో పాటు పొద్దుతో పాటు వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేసుకుంటున్నాను, ఇది కూడా వేయించుకోవాలి. పోపు వేగిపోయిందండి. ఇప్పుడు మనం ఈ ముందుగా తురుము పెట్టుకున్న మామిడి తురుమును ఇందులో వేసుకొని కొంతసేపు వేయించుకోవాలి. ఇలా మామిడి తురుముని వేసుకొని వేయించుకున్నాం. ఇది వేగిపోయింది. మీ దగ్గర ఇంగు ఉంటే ఇంగు వేసుకోండి, ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు, మేము ఇంగు వేసుకోము. ఇప్పుడు మనం రైస్ వేసేసుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న రైసు వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. రైస్ వేసుకున్నాక ఇలా మొత్తం అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. తీసుకుందాం సర్వింగ్ బౌల్లోకి. ఇదిగోండి, పుల్ల పుల్లగా కారంగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయిందండి. ఎలా ఉందండి ఈ ప్రాసెస్, మీకు నచ్చిందా? నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్, షేరు, సబ్స్క్రైబ్ వల్ల మీరు నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.